నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇల్లు నిర్మిస్తాం, వాస్తుశాస్త్రం ప్రకారంగా అత్యద్భుతంగా ఉంటుంది ఆ ఇంటిలో మనం నివసిస్తూ ఉంటాం. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏమి జరుగుతుందంటే, ఏదన్నా ఒక పనివాళ్ళు పిల్లర్స్ నిర్మిస్తుంటారు, తర్వాత ఇనప కడ్డీలు పైనుంచి కింద తీస్తుంటారు, ఇసుకను కలుపుతూ ఉంటారు, మరి అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు, అలానే దర్వాజా నిలబెడుతూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల పనివాళ్ళ వాళ్ళందరూ కూడా కొట్టేటప్పుడు, ఆ మేకులు అవన్నీ కూడా కొట్టేటప్పుడు కొంత రక్తం అనేది కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ కూడా. వాళ్ళు కొన్ని కోసుకుపోవటం, తర్వాత చెక్కలు అవన్నీ కూడా కోయటం వల్ల కూడా అక్కడ ఏమవుతుందంటే రక్తం అనేది అక్కడ చిందించి నిర్మించటం అని అంటారు వాస్తవంగా అయితే. అలాంటివి జరుగుతూ ఉండగా కొన్ని ఆ ఇంటిలో దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇంటిలో వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి, కింద ఉండే భూమిలో ఎముకలు బొగ్గుల మరి శల్య దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది, ఎవరన్నా చేస్తుండగా మరణించడం జరుగుతుంటుంది, రక్తం అనేది కళ్ళ చూడటం అనేది జరుగుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ రకరకాలు జరుగుతూ ఉంటుంటాయి. అయితే ఆ ఇనపకడ్డీని గుచ్చుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి నిర్మాణంలో దోషాలు పోవటానికి మనం గృహప్రవేశం అని చేస్తారు. ఈ గృహప్రవేశం అనేది ఏ విధంగా చేయాలి? సాధారణంగా ఏంటంటే పురాతన పుస్తకాల్లో వాస్తవంగా గృహప్రవేశం చేయటానికంటే ముందే వాస్తు పూజ, లక్ష్మీ గణపతి వాస్తు ఆదిత్యాది నవగ్రహ హోమం చేస్తారు. అంటే వాస్తు నవగ్రహ పూజ చేసి గృహప్రవేశానికంటే ముందు రోజు చేసి హోమం చేసిన తర్వాత పక్క రోజున ఆ దోషాలన్నీ తొలగిపోతాయని, ఆ పక్క రోజున గృహప్రవేశం చేసే అవకాశం అనేది ఉంది. చాలా పురాతన గ్రంథాల్లో కూడా ఇది వ్రాయబడ్డాయి. అంటే ఇల్లు అనేది ఎప్పుడైతే గణపతి పూజ పుణ్యావాచన చేసి నవగ్రహ పూజ చేసి వాస్తు పూజ చేసి హోమం చేస్తే ఆ ఇంటి యొక్క శుద్ధి జరుగుతుంది, భూత ప్రేత పిశాచాలు మరి రక్తం పట్టం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయని, ఆ ఇంటిలో ఉండే వాళ్ళకి శుద్ధి చేసి ఇల్లుని గృహప్రవేశం చేయమని శాస్త్రంలో చెప్పబడ్డది. అయితే ఇలాగ తర్వాత రోజుల్లో పక్క రోజు గుమ్మడికాయ కొట్టడం, గృహప్రవేశం చేయటం, అలానే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇంటి లగ్నం అని అంటారు, సీతారాముల కళ్యాణం అని చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం, అంటే విష్ణుపరమైన వాళ్ళు రమాసైత వీరమంగళ సత్యనారాయణ స్వామి చేయటం, శైవ సంబంధించిన వాళ్ళు కూడా ఉమామహేశ్వర వ్రతం అనేది చేస్తారు. ఇలా వాళ్ళ సాంప్రదాయాల్లో ప్రాంతీయ ఆచారాల్లో రకరకాల ఆచారాలను బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు. అయితే శాస్త్రంలో ముందు రోజే వాస్తు పూజ హోమం చేసిన తర్వాత గృహప్రవేశం చేయమని కూడా కొంతమంది శాస్త్రంలో ఉంది. అయితే ఇప్పుడు టైం అనేది కుదరక వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు అన్నీ ఒకే రోజు చేసేటట్టు చేస్తూ ఉన్నారు. అయితే శాస్త్రీయ పద్ధతిలో ఆలోచన చేసి సరైన పద్ధతిలో గృహప్రవేశం చేసేప్పుడు ముక్కోటి దేవతలంతా కూడా ఆవులో ఉంటారు, అందులోనే ఆవుని గోదేవతను పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి గోవును దాటించిన తర్వాతే మనం దీపాలను, బియ్యాన్ని, పటాన్ని, మరి అన్ని కూడా నవధాన్యాలని, కొబ్బరికాయలని, పూలు, పండుని ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాం. అందువల్ల ఆవుని గోమాతను దాటిన తర్వాత పూజ చేసిన తర్వాతే, ఆమె లక్ష్మీ స్వరూపం దాటిన తర్వాతే మనం వెళ్ళాలని శాస్త్రంలో చెప్పండి. ఎవరైతే గృహప్రవేశం చేసేటప్పుడు సశాస్త్రీయ పద్ధతిలో చక్కగా వాళ్ళు గృహప్రవేశం చేయడం చక్కగా చేస్తే కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇంటిలో మంచిగా నివసించే అవకాశం అనేది, మరి సంతానం కలగటం, ఫైనాన్షియల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం, ఉద్యోగాలు రావటం, మరి రకరకాల మంచి విషయాలు శుభ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్వస్తి. సర్వే జరా సుఖినో భవంతు. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.